हरे कृष्णा पिल्ललो, मेरे ये स्क्रीन ने चूడగలుగుతున్నారా? हाँ, దాంట్లో ఏం రాసుంది? ఓకే, నా తర్వాత మీరందరూ చెప్పడానికి ప్రయత్నించండి. ఓం అజ్ఞాన తిమిరాందస్య. ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे तो मी अंदर की ई रोजु सायंत्रम गुड ईवनिंग అందరికి కూడా నేను గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. శుభ సాయంత్రం. హరే కృష్ణ. తో పిల్లలు, మనం ఈరోజు ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పైన ఈరోజు మనం క్లాస్ లో చర్చించుకుందాం.
మీరు ఇంతకంటే ముందు ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయం పైన మనం ముందే కొన్ని విషయాలు నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్నారా పిల్లలు? ఆ చివరి సెషన్లో మీరు ఏం నేర్చుకున్నారంటే ఏకాగ్రత అంటే ఏమిటి, ఏకాగ్రత యొక్క శక్తి, మన జీవితంలో విజయవంతం కావడానికి ఏకాగ్రత యొక్క ప్రాముఖ్యత, ఏకాగ్రత ద్వారా దుర్చే ఏకాగ్రత ద్వారా మనకు సృష్టించేటువంటి మిషన్, దిశ, టెక్నాలజీ నుండి మనసు సంబంధించిన హరే కృష్ణ. పిల్లలు మీరందరూ వినగలుగుతున్నారా సరిగ్గా? హరే కృష్ణ, మీకందరు సరిగ్గా వినపడుతుంది కానీ మాట్లాడుతుంది? ఓకే, అంటే దీనికంటే ముందు మనం ఏకాగ్రత అంటే ఏమిటి, ఏకాగ్రత యొక్క శక్తి ఏంటి, మన జీవితంలో విజయంగా ఉండాలంటే మనం ఏ విధంగా ఏకాగ్రతగా ఉండాలి, దాని వైపు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయాలు ఈ ఈ సెషన్ లో మనం కొంచెం బ్రీఫ్ గా చర్చించుకుందాం. పిల్లలు మనందరికీ మీరు కూర్చున్న వాళ్ళందరికీ ఎంతమంది చేతులు ఉన్నాయి, వాళ్ళందరు చేతులు ఎత్తండి. చేతులు ఉన్న వాళ్ళందరు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు చేతులు దించండి. ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే అవయవాలు, చేతులు, కండ్లు, చెవులు, ముక్కు ఇవన్నీ ఉన్నాయో, మీలో ఎంతమందికి మనసు ఉంది వాళ్ళు చేయెత్తండి. మనసు మీ అందరికి ఉందా? తో మనసును చూపించగలుగుతారండి మీరు? చూపించలేము. చేతులు దించేసేయండి. అంటే మనం కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రత మనం దేంతో పెట్టాలి? మన మనసుతో పెట్టాలి. పిల్లలు మీ యొక్క వీడియోను మీ వీడియో కెమెరా కొంచెం కిందికి చూస్తే మీరు కనిపిస్తారు. మీరు కనిపించట్లేదు నాకు. హరే కృష్ణ, మీరు యొక్క ఈ యొక్క ఫోన్ ని కొంచెం కిందికి కెమెరాని పెట్టండి, నేను మిమ్మల్ని చూడగలుగుతాను. హరే కృష్ణ, ఎవరైనా అడ్జస్ట్ చేస్తున్నారా దీన్ని? కెమెరాని కొంచెం కిందికి అంటున్నారా నేను చూడేటట్టు మిమ్మల్ని? ఓకే, నో ప్రాబ్లం. తో మనం ఈరోజు మన యొక్క మనసు సంబంధించినటువంటి స్వభావాన్ని, ఆ మనసు మనం నియంత్రించుకుంటే అనే నియంత్రణలో ఉన్నటువంటి మనసుకి, అనియంత్రణలో ఉన్నటువంటి మనసుకి మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి యొక్క ఏకాగ్రత అనేది మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలను మనం ఈరోజు చర్చించుకుందాం. సో మనలో మీలో ఎంతమందికి ఈ యొక్క మనసుని నియంత్రించుకోవాలనే కోరిక ఉంది? వెరీ గుడ్, చాలా మందికి ఉంది. చేయలు దించేసేయండి. సో ఈరోజు మనం మనసుని ఏ విధంగా నియంత్రించుకోవాలి, అనియంత్రిత నుండి అనే విషయాలను మనం చర్చించుకుందాం. ఈ యొక్క విషయాన్ని మనం భగవద్గీతలో మనసు యొక్క స్వభావాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునికి బోధించాడు. శ్రీకృష్ణుడు ఎవరికి బోధించాడు?
అర్జునుడికి బోధించాడు అదే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. పిల్లలు ఈ యొక్క శ్లోకాన్ని మీరు నా తర్వాత చదవడానికి ప్రయత్నిస్తారా? యతతో హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చిచ ఇంద్రియాణి ప్రమాతీని హరంతి ప్రసభం మనః. పిల్లలు దీని యొక్క అర్థం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జునుడా మన యొక్క ఇంద్రియాలు చాలా బలంగా మరియు ప్రేరేపించాయి, అవి నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వివేకవంతుడు కూడా ఆ యొక్క మనస్సు కూడా బలవంతంగా అతన్ని వేరే దారికి తీసుకువెళుతుంది. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయం నుండి 20వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ అధ్యాయంలో 67వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందంటే, ఇంద్రియాణి చరతః యన్మమ. యన్మనో అనువిద్యయేత్ తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నైవ ఇవాంబసి. దీని యొక్క అర్థం ఏంటంటే పిల్లలు, బలమైనటువంటి వాయువులచే నీటి అందలి యొక్క నావ అంటే ఏంటి పిల్లలు? పడవ. అంటే బలమైనటువంటి వాయువు చేత నీటిలో ఉన్నటువంటి నావ పడవ అనేది త్రోసివేయబడినట్లే, మనస్సు దాని యందు లగ్నమైనప్పటి చంచలమైనటువంటి ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని యొక్క బుద్ధిని హరింపగలదు. మనందరికీ మనసు ఏ విధంగా ఉందో దాంతో పాటు మనకి బుద్ధి కూడా ఉంది, ఉందా లేదా పిల్లలు? ఈ యొక్క బుద్ధిని మనలో ఉన్నటువంటి ఎటువంటి ఇంద్రియాలైనా కూడా మనల్ని ఆ యొక్క బుద్ధి నుండి గాలి అంటే సముద్రంలో ఉన్న నదిలో ఉన్నటువంటి ఒక పడవ మాదిరిగా మన యొక్క ఇంద్రియాలు మన నుండి ఈ యొక్క ఏకాగ్రత నుండి మనల్ని దూరం చేయొచ్చు. ఈ స్లైడ్ చూస్తున్నారా పిల్లలు మీరు? బలహీనమైన మన యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఏంటి పిల్లలు? ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క తెలివి. మనం బలమైనటువంటి తెలివి కల వాళ్ళం అయితే మనం మన యొక్క మనస్సును నియంత్రించుకోవచ్చు. మనం బలహీనంగా మన యొక్క తెలివి అనేది ఉంటే దాన్ని నియంత్రించుకోవడం కష్టం. కాబట్టి మన యొక్క తెలివి ఏ విధంగా ఉండాలి? బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకి తీసుకోండి, మీరు ఎంతమంది గుర్రం పైన ఎక్కి సవారీ చేశారు? ఓ వెరీ గుడ్. ఆ గుర్రం పైన మనం సవారీ చేస్తున్నప్పుడు దాన్ని మనం నడిపిస్తా ఉంటే దానికి కొన్ని మంచి మిఠాయిలు తినిపించామనుకోండి, గుర్రాలను కొన్ని తీపి మిఠాయిలను చూపితే వాటిని నియంత్రించడానికై ఒక డ్రైవర్ బలంగా లేకుంటే మన రథం పైన ఉండైనా ఆ గుర్రం పైన ఉండైనా మనం పడిపోతాం, అవునా కదా పిల్లలు? అంటే మన యొక్క ఈ మనం పట్టుకునేటువంటి ఆ తాడులు గుర్రాన్ని మనం కంట్రోల్ చేయడం ఏంటంటే మన యొక్క మనస్సుని కంట్రోల్ చేయడం. ఈ యొక్క బుద్ధి ఏంటంటే మన యొక్క దృఢమైనటువంటి ఈ యొక్క తాడు లాంటిది. సో మన యొక్క బుద్ధి అనేది చాలా గట్టిగా ఉంటే మనం చాలా దాన్ని దృఢంగా పట్టుకుంటే కానీ ఒక గుర్రం మనం చెప్పిన విధంగా ముందుకెళ్తుంది, లేదంటే మనల్ని పడేస్తుంది.
అదే విధంగా మనకు ఉన్నటువంటి తెలివిని మనం మన యొక్క మనసును నియంత్రించుకోవడానికి వాడుకోవాలి. మన యొక్క తెలివిని దేనికి వాడుకోవాలి పిల్లలు? మన మనసుని నియంత్రించుకోవడానికి వాడుకోవాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూడండి పిల్లలు, మన యొక్క అనియంత్రిత ఉన్నటువంటి ఒక మనసు, మైండ్ అంటే మనసు, మనం నియంత్రణకు ఉంచుకుంటే అనియంత్రణ మార్గంలో ఉన్నప్పుడు పేలవమైనటువంటి వివేకం అంటే మనకు మనకి తక్కువ పీక్ ఇంటెలిజెన్స్, మన యొక్క ఆలోచన అనేది మనకు తెలివి అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఏది మంచి ఏది చెడు అని మనం నిర్ణయించలేకపోతాం, తెలివి దృఢంగా లేనప్పుడు. అలాంటి విషయాల్లో మనకు కొన్ని కోరికలు కొన్ని చర్యలు అవి తప్పుగా ఉంటాయి. దానివల్ల మనం ఉన్నటువంటి మనకు మనస్సు మన ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. ఇది మన యొక్క అనింద్రియంగా ఉన్నటువంటి ఒక మనసు యొక్క సూచనలు. పిల్లలు మీరు ఒక 2 మినిట్స్ ఖాళీగా హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉండండి, నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను, సరేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. మనం దీంట్లో ఏం చూసుకోవచ్చు అంటే పరం డిస్ట్రాక్టెడ్ మైండ్. డిస్ట్రాక్టెడ్ మైండ్ అంటే మన యొక్క మనస్సు మన పరధ్యానంలో ఉన్నప్పుడు,
ఉదాహరణకి మన మైండ్ మనల్ని అనవసరంగా పడుకోమని చెప్తూ, అనవసరంగా డిస్ట్రాక్షన్ చేయమంటూ, మన యొక్క మనస్సుని ఒక కోతి మాదిరిగా, మంకీ మంకీ మైండ్గా కంపేర్ చేయడం జరిగింది. మనం దీంట్లో చూస్తే పిల్లలు, అర్జున లామెంటేషన్, అర్జునుడు విలపించడం. ఇప్పుడు ఆ భగవద్గీతలో మనం చూస్తే, ముందు అర్జునుడు యుద్ధాన్ని చేయడానికి అతడి యొక్క మనస్సు ముందుకు వెళ్ళట్లేదు. అంటే మనసు, అతడు కూడా అనియంత్రణలో ఉన్నటువంటి మనసును కలిగి ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుని ఏమడిగాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయువరివ సుదుష్కరం. దీని అర్థం ఏంటంటే, మనస్సును చంచలతనమును కలతనొందినప్పుడు డుమ్డుమును మిక్కిలి బలవంతమును ఆగుటచే దీనిని నిగ్రహించుట, వాయును నిగ్రహించుట కంటే కఠినమైనదని నేను భావిస్తున్నానని అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు. అంటే మనం చూస్తూ ఉంటాం హర్రికేన్స్, తుఫాన్లు వస్తుంటే వాటిని మనం కంట్రోల్ చేయలేము, వాటిని మనం కాపాడలేము, కానీ అర్జునుడికి అంత శక్తి ఉందన్నమాట ఇటువంటి తుఫాన్లను హర్రికేన్స్ ని ఆపే అంత శక్తి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం గాడులు విపరీలు వస్తూ ఉంటే కార్లు కొట్టుకుపోవడాలు, చేతులు కొట్టుకుపోవడాలు, ఇల్లు కొట్టుకుపోవడాలు, యాక్సిడెంట్స్ కావడాలు, వీటన్నింటినీ మనం అదుపులో చేయగలుగుతాడు, కానీ అర్జునుడు తన యొక్క మనసును మాత్రం చేయలేడు. అంటే భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణ ఏం చెప్పాడంటే, మనకి ఈ యొక్క భగవంతుని యొక్క మనం ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలి, మన యొక్క మనసుని ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలి, ఈ నియంత్రితమైనటువంటి మనసును అనియంత్రిత మనసుని గురించి దీంట్లో మనం చర్చించడం జరిగింది. ఉదాహరణకు చూడండి పిల్లలు, మనం ఈ యొక్క రబి యొక్క కథను చూస్తే, ఇతడు అనియంత్రిత మనసుని కలిగి ఉండడం వల్ల, అతడు నియంత్రణ లేకపోవడం వల్ల ఆలోచనలు తప్పుతుంటాయి. అతడు చేసే పనులు, టీవీలు, సీరియల్లు ఇవన్నీ చూస్తూ అతని యొక్క సమయాన్ని వృధా చేసుకుంటాడు. అప్పుడు భగవంతుడు దాని యొక్క సమాధానం ఏమని చెప్పాడంటే, యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమేత ఆత్మనియే వశం నయేత్. ఇది భగవద్గీతలో 6వ శ్లోకం 6వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పడం జరిగిందంటే, చంచలత్వమును మరియు ఆస్తితత్వమును కారణమున మనస్సు ఎంచుట పరిభ్రమించును, మానవుడు దాన్ని అచ్చటి నుండి తప్పక మరలి అతను వశమునకు గుని రావలను. మనం ఉదాహరణకు చూద్దాం వంశీ యొక్క కథ. అక్కడ రబీని చూసాం, ఇక్కడ వంశీని చూద్దాం. వంశీ ఏంటి, అతడు సంతోషంగా, అతడు హ్యాపీగా, అతడు తన యొక్క మైండ్ని, అతను మనస్సుని అతడు కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల అతడు చాలా తెలివిగా నియంత్రిస్తున్నాడు. అతడు పరీక్షలను తర్వాత టీవీ చూస్తాడు. ఇంకేం చెప్పారు పిల్లలు మనకి, బంధురాత్మ మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దీంట్లో ఏం చెప్పడం జరిగింది, మన మనసుని జయించడానికి మనస్సు ఉత్పత్తిని మిత్రుడు, కానీ అతడు చేయాల్సిన వాని దానికి మనస్సునే తనకి గొప్ప శత్రువు అని మారును. అంటే మనసుని ఎవరైతే నియంత్రించుకుంటారో వారికి ఒక మనస్సు అనేది చాలా మంచి ఉత్తమ మిత్రుడు, ఎవరైతే మనస్సుని తన అదుపులో చేసుకోలేరో అతడే గొప్ప శత్రువుగా మారుతాడు. దీనికోసం మనం ఒక పట్టుదల, మన మనస్సుని మనం కంట్రోల్ పెట్టుకోవాలి, మన దీనికోసం విల్ పవర్ అని ఇంగ్లీష్లో అంటారు. దాని అర్థం ఏంటంటే పిల్లలు, మన ఎప్పుడు కూడా మన యొక్క మనస్సుని మనం నియంత్రణలో పెట్టుకోవాలంటే మనం చాలా పట్టుదలతో ఉండాలి. మన మనసుని మనం ఒక కత్తిలాగా పోల్చుకుంటే, మనసు మన స్నేహితుడిలో ఉండాలి, అదే విధంగా చెడు చేస్తే మనకు శత్రువుగా ఉంటాడు. అదే కత్తి, అదే మన యొక్క మనసు మంచిగాను ఉపయోగపడుతుంది, చెడుగాను కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాన్ని చూద్దాం, మన యొక్క మనసు అనేది అన్ని జీవులలో ఉంటుందన్న, మనసులకే కాదు మనం ఒక మైండ్ అనేది అన్ని జీవరాశుల్లో ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడి మనసు చూడండి, పక్షులలో మనసు చూడండి, కోతులలో మనసును చూడండి, ఆ మంచి కుక్కలు చెడు కుక్కలు ఉన్నటువంటి మనసును చూడండి, ఒక టైగర్ లో ఉన్నటువంటి మనసు చూడండి. వాళ్ళ యొక్క మనసు మనస్తత్వాన్ని, ఒక మనసు ఒక ఆలోచన బట్టి వాళ్ళకి వేరు వేరు మనసులు ఉంటాయి. అదే అప్పుడు మన యొక్క అన్కంట్రోల్ అంటే మనం అనియంత్రణ మనసు ఒక పెద్ద మెస్, తలనొప్పిగా ఉంటుంది అనమాట.
42 ఆలోచన ఒక సెకండ్ లో మనకి మైండ్ లో 42 ఆలోచనలు అనేవి వచ్చినప్పుడు ఒక సెకండ్ లో వస్తే మనకి రోజులు 60 వేల ఆలోచనలు అనేవి ఒక రోజులో దొరికొస్తాయి. ఇవన్నీ పెద్ద తలనొప్పిగా మనకి మారుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి పిల్లలు? సొల్యూషన్ దీంట్లో భగవద్గీతలు ఏమి ఇచ్చారంటే, అబిలిటీ టు కంట్రోల్ మైండ్, మనస్సును నియంత్రించే సామర్థ్యం. శ్రీ భగవాను వాచ భగవంతుడు ఏం చెప్పాడు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు దీంట్లో? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చుష్యతే. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు కుంతి నీకు చెప్తున్నాడంటే, ఒక సాధారణ యోగకుమారా నిస్సందేహముగా ఈ చంచలమైనటువంటి మనస్సుని మనం అరికట్టడం చాలా కష్టం, కానీ తగిన అభయం అభ్యాసం వల్ల నిర్మలత్వం ద్వారా మనం దాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఇంకొక ఏం చెప్తున్నారు? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యామాత్మనాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాశదం. భగవద్గీతలో 3వ అధ్యాయం 43వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎవరైతే మనల్ని ఏం నేర్చుకోవాలంటే, మనం మన యొక్క బుద్ధి ఏవ బుద్ధ్వా పర బుద్ధ్వా, తెలివి కంటే కూడా గొప్పవాళ్ళం మనం, దానికంటే సంస్తభ్యం ఆత్మనం ఆత్మన జాయి శత్రుం మహాబాహో కామరూపేణ దురాశనం. మన యొక్క కామరూపం అటువంటి యొక్క శత్రువు, నోయింగ్ వన్ సెల్ఫ్ ద ట్రాన్సెండెంట్, అని మనం ఈ యొక్క బుద్ధికి శరీరానికి ఆత్మకి మనం చాలా గొప్ప వాళ్ళని తెలుసుకున్నప్పుడు మాత్రమే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. ప్రాక్టీస్ మేక్స్ వన్ మన్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మనం అభ్యాసం మనిషిని పరిపూర్ణంగా చేయగలుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. దీంట్లో మనం చూస్తే స్టడీ మన మన మైండ్ని మనం ప్రాక్టీస్ చేస్తే, అభ్యాస్ ప్రాక్టీస్ చేస్తే వాటిని మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు. మన మైండ్ని మన నిద్రలోకి తీసుకోవచ్చు. మనం జపం చేయడం ద్వారా, మన చదువులు చదువుకోవడం ద్వారా, హోంవర్క్ సరిగ్గా చేయడం ద్వారా, సరైన విధంగా నిద్రపోవడం ద్వారా మన యొక్క మైండ్ని వేరువేరు దూరంలో ఉన్న దాన్ని మనం చాలా కాన్సన్ట్రేషన్కి తీసుకొని రావచ్చు. మనం ప్రాక్టికల్గా ఏ విధంగా మన యొక్క మనసుని నియంత్రణకి ఆచరణకు తీసుకురావాలంటే, మా తెలివితేటలను బలోపేతం చేయడం ద్వారా శక్తివంతమైన ఆధ్యాత్మిక అనే పద్ధతి అనేది మన దగ్గర ఉంది. ఆధ్యాత్మిక పద్ధతి ఏంటి? పవిత్రమైనటువంటి పురాతనాలు కలిగినటువంటి ఈ యొక్క గ్రంథాలను చదవడం వల్ల, దాంట్లో ఉన్నటువంటి పాఠాలను వాల్యూస్ను నేర్చుకోవడం ద్వారా మన జీవితంలో ఇటువంటి యొక్క మన మనసుని మన అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చెప్తారు? అతడి యొక్క సందేహాలు ఎప్పుడైతే అతను వెంటాడుతుంటాయో, నిరాశలు అతను వెంటాడుతుంటాయో, నేను రోజుకొక ఆకాశ హొరిజోను, అతడు ఒక ఆశా కిరణాలు చూడవచ్చు. నేను భగవద్గీత వైపు తిరిగి నన్ను ఓదార్చడానికి ఒక పదమైనా కనుగొంటాను, మరియు నేను వెంటనే అధిక దుఃఖమయం చిరునవ్వుతూ ప్రారంభిస్తున్నానని మహాత్మా గాంధీ గారు చెప్తున్నారు. అంటే ఇటువంటి భగవద్గీత వల్ల వర్తించినప్పుడు రాదు. అదేవిధంగా మనం చూడండి, ద మ్యాన్ హూ డస్ నాట్ రీడ్ గుడ్ బుక్స్ హెస్ నో అడ్వాంటేజ్ ఎవర్ అండ్ కెన్ రీడ్ బుక్స్. మంచి పుస్తకాలను చదవాలి మనిషి అసలు పురాతాలు పుస్తకాలను చదవలేని వారి మీద ఎటువంటి ప్రయోజనం అనేది ఉండరని సైంటిస్ట్ అంటే మార్క్ ట్వైన్ గారు చెప్తారు. మనం ఇప్పుడు మన యొక్క ఈ ఇంటెలిజెన్స్ని, మన యొక్క తెలివిని బలమైన తెలివితేటలతో మనం యోగ్యంగా చెప్పగలము. తప్పుడుకు చెప్ నో అని చెప్పడం నేర్చుకోవచ్చాము. అంటే మనం ఇప్పుడు దీంట్లో ఈజీగా చూడగలుగుతాం అన్నమాట. ఏం చూడగలుగుతాం? మన యొక్క బ్రెయిన్ 3 గంటలు సైకిల్లో మన సెకండ్స్ ఇలా ఉంటుందంటే, కొన్నిసార్లు నిద్రతో ఉంటుంది, కొన్నిసార్లు భద్రవతి జోన్లో ఉంటుంది, ఇంకొన్నిసార్లు ఆల్ఫా జోన్లో ఉంటుంది, ఇంకో యాక్టివ్ జోన్లో ఉంటుంది, అతిగా ఉండే జోన్ ఉంటుంది. అంటే ఈ యొక్క 3 జోన్లలో కూడా ఏంటంటే, మన మంత్ర మెడిటేషన్ చేస్తే, అంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని కానీ మనం సరిగ్గా జపించినట్లయితే, ఈ భగవంతుడికి సంబంధించిన భక్తిని మనం చేసినట్లయితే, మన మనస్సుని ఎల్లప్పుడూ ఒక యాక్టివ్ జోన్గా కాకుండా రిలాక్స్ జోన్గా మనం ఉంచుకోవచ్చు. రిలాక్స్ జోన్లో ఉండడం వల్ల
మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అంతోపాటు మన యొక్క మనసుని మనం సరైన నియంత్రణలో పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. సో పిల్లలు, ఈరోజు భగవద్గీతలు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాని పరాని ఆహు ఇంద్రియభ్యో పరం మనః మనస్తస్తు పరా బుద్ధిర్యో బుద్ధి పరతస్తు సహా. మన ఇంద్రియములనేటి వాటికంటే ఒక మనసు చాలా, మన శరీరం కంటే, మన యొక్క శరీర పదార్థాల కంటే ఇంద్రియాలు అనేవి గొప్పవి. ఇంద్రియాల కంటే కూడా గొప్పది ఏంటంటే మన యొక్క మనసు. మనసు కంటే కూడా గొప్పది ఏంటంటే బుద్ధి. బుద్ధి కంటే కూడా గొప్పది ఏంటంటే ఆత్మ. అంటే మన ఆత్మలం కాబట్టి వీటిపైన మనము అదుపులో ఉంచుకోవాలి అని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ఆ విధంగా మనం యొక్క బుద్ధిని, మన శరీరాన్ని, మన ఇంద్రియాలన్నిటిని కూడా అదుపులో పెట్టుకోవాలంటే మనము ఒక మంత్ర మెడిటేషన్, అంటే మనం మంత్రం పైన ధ్యానం చేస్తే, మన మనసు దానిపైన లగ్నం చేస్తే మనకు అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఇంద్రియాలని, మన శక్తిని అంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్, ఒక ధ్యాన స్థితికి తీసుకొచ్చి మన ఇంద్రియాలని, మన మనసుని, మన బుద్ధిని కూడా మన అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దానికోసమే పిల్లలు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఏ విధంగా ఈ యొక్క మాలని తీసుకొని వాళ్ళు దానిపైనటువంటి మంత్రాన్ని జపం చేస్తున్నారు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క శ్లోక రిసైటేషన్ ఈ యొక్క వారానికి మనం చూద్దాం. మీరందరు నా వెనకాల చెప్పడానికి ప్రయత్నించండి పిల్లలు. నత్వం ఏవాహం జాతు నాశం, నత్వం ఏవం జనాధిపాః, నచైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. నత్వేవాహం జాతు నాశం, నత్వం నేవే జనాధిపా, నచైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. నత్వేవాహం జాతు నాశం, నత్వం నేమే జనాధిపా, నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. నత్వేవాహం జాతు నాశం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః స్వయం సర్వే వయం అతః పరం. Never was there that time when I did not exist, nor do, nor all these things, nor the futures like this used to be. అంటే నేను ఉనికిలో ఒక సమయం కానీ మీరు కా రాదు కానీ భవిష్యత్తులు లేరు, ఇంకా ఉండపోరని కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇంకొక శ్లోకం నేర్చుకున్నాం. దేహి నోస్మిన్యతా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. దీంట్లో ఏం చెప్పడం జరుగుతుందంటే పిల్లలు, మన యొక్క మనం ఏ విధంగానైతే ఒక బాల్యం నుండి యవ్వనంలోనికి, యవ్వనం వృద్ధాప్యంలోనికి ఏ విధంగా వెళ్తారో, మరణం తర్వాత ఇంకొక శరీరంలోకి కూడా ఆ విధంగానే వెళ్తాము అని మన యొక్క ఆత్మ గురించి వివరించడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పిల్లలు నా వెనకాల చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా చాలా ధన్యవాదములు. మీలో మీకు ఎటువంటి ప్రశ్నలు కానీ ఉంటే వాటిని నన్ను అడగవచ్చు. హరే కృష్ణ పిల్లలు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, ప్రశ్నలు లేనట్లయితే మనము ఈరోజు చర్చించుకున్న విషయాలను మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఈరోజు చేసుకున్న సెషన్లో ఏంటి అంటే, మన ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మనం ఏ విధంగా ఏకాగ్రతను పెంపొందించుకోవాలి, అది మనం భగవద్గీతను అనుసరించి మన యొక్క ఏకాగ్రతను ఏ విధంగా పెంచుకోవాలి, ఏకాగ్రత అంటే ఏమిటి, ఏకాగ్రత యొక్క శక్తి ఏంటి, మన జీవితంలో విజయం కావడానికి ఏకాగ్రత ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏకాగ్రత ద్వారా మన యొక్క విజన్, మిషన్, డైరెక్షన్ ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాము, మన మైండ్ని ఏ విధంగా డిస్ట్రాక్షన్ చేసుకుంటాము, దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటి, మనల్ని టెక్నాలజీ ఏ విధంగా మనల్ని డిస్ట్రాక్షన్ చేస్తుంది, దాన్ని మనం ఆ ఇంద్రియ వస్తువుల నుండి ఏ విధంగా దూరం ఉంచుకోవాలి, దాన్ని మన ఇంద్రియాలను ఏ విధంగా ఆధ్యాత్మికమత్వం చేయాలనే విషయాలను నేర్చుకుందాం.
మనసు యొక్క స్వభావాన్ని గుర్తించుకున్నప్పుడు దాని యొక్క సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకుందాం. అదేవిధంగా మన యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన అనియంత్రితంలో ఉన్నటువంటి మనసును నియంత్రణలో తీసుకోవడానికి చర్చలు మనం దీంట్లో చేస్తాం. ఇక్కడ మనసు యొక్క స్వభావాన్ని అర్జునుడి కృష్ణుని మధ్యలో మనం చూసుకుంటే, కృష్ణుని చెప్తున్నాడు ఓ అర్జున, ఇంద్రియాలను బలంగా ప్రేరేపించిన నియంత్రణ వచ్చినప్పటికీ వివేకవంతులకు కూడా ఈ యొక్క మనసుని అర్థం చేసుకోవడం, మనసుని తన ఇంద్రియాలు పెట్టుకోవడం చాలా కష్టం అని చెప్తే, బలమైన వాయువులను అర్జున అర్థం తన యొక్క ఆయుధాలు పెట్టుకుంటాడు, కానీ ఇంద్రియాలను మాత్రం పెట్టుకోవడానికి అవకాశం లేదు. అంటే మన యొక్క బుద్ధి అనేది బలహీనంగా ఉంటే మన మనసును కూడా అనింద్రియంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక గుర్రాన్ని కానీ మనం సరిగ్గా కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే అది ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తుందో, అదే విధంగా మన మనస్సు మన యొక్క బుద్ధి ద్వారా నియంత్రణలో లేనట్లయితే తప్పు దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏ విధంగా ఈ యొక్క అన్నింటిలో ఉన్నటువంటి మనసు గురించి కూడా చర్చించుకున్నాం. దాంతో మనం ఉదాహరణకు తీసుకున్న ఏ విధంగా నిద్రపోవడంలో, తినడంలో, తాగడంలో, పోతి లాంటి వాటి యొక్క మనసుని మనం కలిగి ఉండకూడదు. అర్జునుడు కూడా ఇదే సమస్య వచ్చిందనడం, మన యొక్క మనసుని నియంత్రణలో పెట్టుకోవాలి. దానికి అర్జునుడు కృష్ణుని అడిగితే ఏమన్నాడు, మనసు ఒక చంచలమైనది, దాన్ని మనం ఒక వాయువును ఏ విధంగా అయితే హిరికేన్లు, తుఫానులు, బండస్తులు మనం తట్టుకుని కాపాడుకొని మన అదుపులో పెట్టలేమో, మన మనసును కూడా ఆ విధంగా మన అదుపులో పెట్టలేకపోతున్నాం. అటువంటి మనసుని మనం అధ్యయనం పెట్టుకోవడం దానికి ఒక సమాధానం ఏంటి అనే విషయాన్ని కూడా చూసాం. మనం రవి కథను విన్నాం, అతడు ఏ విధంగా అతడు అనిత్రిత మనసు కలిగి ఉన్నాడు. అంటే మన అనిత్రిత మనసుని, అదే మనసుని మన నియమంలో పెట్టుకుంటే అది మనకి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం వంశకథను నేర్చుకున్నాం. వంశకథలో ఏ విధంగా చాలా తెలివిగా హోంవర్క్ చేసుకుని పరీక్షలు రాసుకుంటూ తర్వాత సమయాన్ని వేరే వాటికి ఉపయోగించుకుంటున్నాడు. ఈ మనకు మనసును జయించాలంటే మనం అభ్యాసం చేయాలి. మన మనసును మనం జయిస్తే మనకు అతడు స్నేహంగా ఉంటాడు, జయించకుండా అతడు శత్రువుగా మారుతాడు. మనం చేయాలని మనకు పట్టుదలనే ఉండాలి. ఆ పట్టుదల ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క మనసు అనేది కత్తిలాగా అయితే దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనం మనసును వేరు వేరు జంతువుల్లో వేరు వేరుగా పోల్చి చూసాము. మనం మన మనసుని మన నిద్రలో పెట్టుకున్నప్పుడు దాంట్లో కొన్ని వేల ఆలోచనలు రోజుకు వస్తూ ఉంటాయి. మనం దానివల్ల అనియంత్రితంగా మారుతుంటాం. మనకి దీనికి సమాధానం ఏంటి పిల్లలు, ఇది భగవద్గీతలోనే నిర్వహించిన సమాధానం ఏంటంటే, మన మనసుని కానీ శక్తివంతంగా ఉన్నప్పుడు వాటిని మన చెప్పిన విధంగా ఉంటుంది, మనకి చాలా నిర్మలంగా ఉపయోగపడుతుంది. దానికోసం మనం ఏం చేయాలి పిల్లలు, అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, చాంటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి, చదువుకోవడం ప్రాక్టీస్ చేయాలి, పడుకోవడం సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి, హోంవర్క్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం మన యొక్క తెలివిని పెంపొందించుకొని ఈ యొక్క తెలివి ద్వారా మన యొక్క మనస్సుని అదుపులో పెంచుకోవచ్చు. దానికోసం మన పవిత్ర నాటి పుస్తకాలను చదవడం వల్ల, భగవద్గీత లాంటి పుస్తకాలు చదవడం వల్ల, మహాభారతం, రామాయణ పుస్తకాలు చదవడం వల్ల మనకి జ్ఞానాన్ని మనం సంపాదించుకొని మనకి బుద్ధి అనేది మన అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం అదే విధంగా చూసాం మహాత్మా గాంధీ వారు, మార్క్ ట్వైన్ వారు ఈ యొక్క గొప్ప పుస్తకాలను చదివి ఏ విధంగా వారి జ్ఞానం తెచ్చుకున్నారు, వాళ్ళ యొక్క మనసు అదుపులో పెట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలలో విజయవంతులుగా వేయడం మనం చూసాము. అంటే విత్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ వీ కెన్ సే నో బిగ్ స్ట్రాంగ్ నో టు ద బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దస్ వీల్ బి హ్యాపీ అని మనం దీంట్లో చూడగలుగుతున్నాం. మనం చూస్తే పిల్లలు దీంట్లో మన యొక్క బ్రెయిన్ అనేది 3 నుండి 24లో చూస్తే మనకు కొంచెం నిద్రపోవడంలో, లేజీగా ఉండడంలో, యాక్టివ్గా ఉండడంలో, రిలాక్స్ ఉండడం, దీనికి మనం మన యొక్క మంత్ర మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మంత్ర మెడిటేషన్ మనం ఏ విధంగా, ఇంద్రియాని పరాహు ఇంద్రియాని పరమర పరస్తు పరాబుద్ధి యో బుద్ధి పరతస్తు సహా, అంటే దీనిలో ఏం చెప్పడం జరిగిందంటే పిల్లలు, మన ఇంద్రియాలు మన తెలివిని, తెలివి కన్నా దాన్ని కూడా గొప్పవైనవి, వాటిని ఏ విధంగా మనం నిద్ర పెట్టుకున్న విషయం కూడా దీంట్లో మనం చక్కగా నేర్చుకున్నాం. దీంట్లో మంత్ర మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ యొక్క మహామంత్రాన్ని మనం సరిగ్గా నిత్యంగా మనం ధ్యానం చేస్తే మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని, ఇంద్రియాలని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి సూత్రం అనమాట, మన మనసుని అదుపులో పెట్టుకోవడానికి. దాంతోపాటు మనం ఈ శ్లోకాలను కూడా ఈరోజు నేర్చుకునేది, నత్వేవాహం జాతు నాశం నత్వం మేమే జనాధిప
पविष्यामः सर्वे वयम् अतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहांतरा प्राप्ति धीरस्तत्र नमुह्यति. ఈ రెండు శ్లోకాలను మరి ఈ వారంలో నేర్చుకున్న తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చాలా చాలా ధన్యవాదములు. మీరందరూ చాలా ఉత్సాహంగా చాలా ఓపికతో ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ సిస్టమ్ 2కి అటెండ్ అయినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. మనం ఒక 3 నిమిషాలు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి మన యొక్క క్లాస్ అనేది ఇక్కడ ఆపివేద్దాం. పిల్లలు మీరంతా నా వెనుకాల ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे बोल कृष्णा ब्रो, दे आर नॉट देयर, पीपल आर नॉट देयर, डिस्कनेक्ट हो गया। हरे कृष्णा। अच्छा एकड़ के लार ब्रो जी, क्या एकड़ के लार डिस्कनेक्ट है, मैं अपनी एप्पल डिस्कनेक्ट चुल लेगा। ओ कृष्णा, नहीं नहीं, दे जो सुनो स्लाइड से जो चेस नान ब्रो जी। अरे कृष्णा ब्रो, హే కృష్ణ, తో జపం అయిపోయింది రోజింగ్ కరో నిమిషాలు చేస్తే మనకు 10 నిమిషాలలో అయిపోతుంది కదా, మనకి 108 మారాలి. అదే స్టార్టింగ్ చేసినా జపమాల, స్టార్టింగ్ చేశాను కానీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు తెలియట్లేదు. ఏం చెప్పినా? మొత్తం మన స్లైడ్స్ అన్ని చెప్పాను, చివరికి మంత్ర మెడిటేషన్ గురించి చెప్పాను, మనం ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మన మైండ్ ఏ విధంగా ఏకాగ్రత తీసుకోవాలో, ఆ తర్వాత మనం జపం చేయడం స్టార్ట్ చేశాను, హరే కృష్ణ మహామంత్రాన్ని చేయించమని చెప్పాను, చేస్తా ఉన్నాను. కానీ వాళ్ళ దగ్గర ఒక సమస్య ఉంది బ్రోజీ, వాళ్ళు సౌండ్ ని హాఫ్ అన్ అవర్ వరకు. హరే కృష్ణ, మనం ఈ రోజు యొక్క వాల్యూ ఎడ్యుకేషన్ సెషన్ ని ముగించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.